भारतीय मजदूर संघ कार्यालय में आदिवार बीडी कार्मिक जीवन वृद्धि समस्या स्टेट बीडी कार्मिक संघ राष्ट्र प्रधान कार्यदर्शि मोत्कूरी सुधीर कुमार पाल्गोनि मात्लाडुतू राष्ट्र बीडी कार्मिकुलंदरिकी जीवन वृद्धि वर्तिंचे विधंगा राष्ट्र प्रभुत्वं चर्यलु तीसुकोवालनी राष्ट्र में 2018 एन्निकल कंटे मुंदु राष्ट्र मुख्यमंत्री असेंबली साक्षिगा 2018 फिब्रवरी 1वा तेदीनी एत्तिवेस्तुन्नट्लु प्रकटिंचि बीडी कार्मिकुलंदरिकी जीवन वृद्धि एन्निकल मुंदु इच्चिन हामीनि ఇప్పటి వరకు కూడా వర్తింప చేయడం లేదని గత 3 రోజులుగా దుబ్బాక ఎన్నికల సందర్భంగా దుబ్బాకతో పాటు సిద్ధిపేట రెండు నియోజకవర్గాల్లో బీడీ కార్మికులందరికీ 3 రోజులు గడువు ఇచ్చి దరఖాస్తు తీసుకోవాలని చెప్పడం శోచనీయమని కార్మికులందరూ రాష్ట్రంలో ఇతర పార్టీలను పక్కనబెట్టి తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం కట్టిపెడితే ప్రజలను పక్కనబెట్టి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాయిలాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి కట్ట విజయతో పాటు జిల్లా కార్యదర్శి ఎద్దులాపురం సత్యనారాయణ ఆర్గనైజింగ్ కార్యదర్శి నక్క అశోక్ బీడీ కార్మిక నాయకులు కొటారి జ్యోతి దీకొండ హరిత గట్లప్రియ మంజుల తైతలు పాల్గొన్నారు. అనుబంధ తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘ్ ఇవాల దుబ్బాక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మన యొక్క కేసీఆర్ ప్రభుత్వము మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2014 ఫిబ్రవరిలో ఏదైతే బీడీ కార్మికులందరికీ ఆ యొక్క డేట్ ను తీసేసి నేను 2014 ఫిబ్రవరి కంటే తర్వాత కూడా ఎంతమందైతే బీడీ కార్మికులరో వాళ్ళందరికీ కూడా జీవన వృత్తి ఇస్తా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మన యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాగ్దానం చేయడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇప్పటివరకు కూడా నెరవేర్చకుండా కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి మన బీడీ కార్మికులైనటువంటి ఆడపడుచులను మభ్యపెడుతూ తన యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకంటే ఇవాల 2014 ఫిబ్రవరి తర్వాత ఉన్నటువంటి బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో దాదాపు మన జగిత్యాల జిల్లాలోనే 19,000 మంది వరకు కార్మికులు ఉన్నారు. ఇవాల దుబ్బాక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుబ్బాక మరియు సిద్ధిపేటలో గత 5 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులకు మీరందరూ కూడా జీవన వృత్తికి దరఖాస్తు చేసుకోండి ఇస్తామని చెప్పేసి అక్కడ శాంక్షన్ అంటే ఎవరెవరికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో ఈ 4 రోజులలో వాళ్ళందరికీ శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే బీడీ కార్మికులు ఉన్నారో బీడీ కార్మికులు అందరూ కలిసి మిగతా పార్టీలు పక్కబెట్టి కేసీఆర్ పార్టీ ఏదైతే ముందు తీసుకొచ్చి అధికారం అప్పయెప్పినరో అప్పయెప్పిన తర్వాత అదే బీడీ కార్మికులను ఇవాల మభ్యపెడుతూ మన యొక్క కేసీఆర్ గారు ఎన్నికలు ఉన్న దగ్గర ఒక రకంగా ఇవాల ఎన్నికలు లేని దగ్గర ఒక రకంగా వ్యవహారం చేస్తూ ఏదైతే ప్రభుత్వాన్ని కట్టబెట్టినటువంటి బీడీ కార్మికులు ఉన్నారో వాళ్ళని మర్చిపోతున్నారు. కాబట్టి భారతీయ మజదూర్ సంఘ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీడీ కార్మికురాలికి కూడా ఇవాళ 2,000 రూపాయల జీవన వృత్తి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఇవాళ కరోనా విపత్కర పరిస్థితులలో అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. అదేవిధంగా లాక్డౌన్ కారణంగా 2 నెలలు బీడీ కంపెనీలు కూడా బంద్ అయిపోయి పని కూడా దొరకకుండా ఇవాళ చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లోనైనా ఈ యొక్క బీడీ కార్మికులను మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పేసి భారతీయ మజదూర్ సంఘ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.